పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతేడాది వకీల్ సాబ్ సినిమాతో ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో విజయాలను సొంతం చేసుకున్నారు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ ఇట్లను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీకి అనుకూల ఫలితాలు రాకపోయినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి జనసేన పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే తాజాగా జరిగిన నిహారిక ఇష్యూ వల్ల కొంతమంది నెటిజన్లు మెగా ఫ్యామిలీని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసింది జరిగిన ఘటనకు నిహారికకు ఏ సంబంధం లేదని ఆ కేసులో నిహారిక ప్రమేయం లేదని పోలీసులు చెప్పారని నాగబాబు ఇప్పటికే వీడియో ద్వారా వివరణ ఇచ్చారు నిహారిక మాత్రం ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడడానికి అసలు ఇష్టపడట్లేదని సంగతి మనకు తెలిసిందే అయితే నిహారిక ఇష్యూ గురించి చర్చ జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్లో శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనదని అవతలివాడు మనల్ని వాడుకోవడం మన సక్సెస్ అని భ్రమపడేంత అమాయకత్వం కూడా మనదేనని పేర్కొన్నారు నిహారిక పేరు ప్రస్తావించకుండానే పవన్ కళ్యాణ్ ఆమెను సున్నితంగా హెచ్చరించారు నిహారిక ఏ తప్పు చేయకపోయినా ప్రత్యర్థులు తప్పుగా అనుకునే అవకాశం ఇచ్చి అయితే ఇచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి వైరల్ అయిన వార్తల వల్ల నిహారిక మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తుంది నూట యాభై మందిలో ఎంతో మంది ప్రముఖులు పిల్లలు ఉన్నప్పటికీ కొందరు పేర్లు మాత్రమే ఎక్కువగా వార్తల్లో వినిపించడం గమనార్హం నిహారిక కూడా ఈ ఇష్యూ గురించి స్పందించి వివరణ ఇస్తే బాగుంటుందని కొంతమంది భావిస్తున్నారు